రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులపై దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో తమ మనోభావాలు గాయపడటం జరుగుతుందని తెలుపుతూ మార్కాపురం పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ఈవో చెన్నకేశ్వర రెడ్డికి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాఘవేంద్రరావుకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సంఘటనకు సంబంధించిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుపుతూ మా మనోభావాలను కించపరచడం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనాల సరోజిని, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చెన్నయ్య, హిందూ చైతన్య వేదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియు ఇతర హిందూ సంఘాలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాలపైన అలాగే రథాలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వరం దేవస్థానంలో ఈవో గారికి అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దేవాలయాల పరిరక్షణ అనే విషయము ఎండోమెంటు మాది ఉంది అంటారు, ఆదాయం వస్తే తీసుకుంటారు, ఆలయాలను పరిరక్షణ చేత కావట్లేదు. మీకు చేత కాకపోతే కనుక హిందూ సంఘాలుగా అప్పచెప్పేయండి, మాకు మేము చూసుకుంటాం వీటి పరిరక్షణ అన్నీ కూడా. మీరు ఇలా గాలికి వదిలేయడము, ఆదాయం తీసుకొని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 6 సార్లు దాడులు జరిగినాయి. మొన్న పిఠాపురంలో దేవాలయాలు పడగొట్టారు, తర్వాత కావలి దగ్గర బిట్రగుంటలో రథం తగలబెట్టారు, ఇప్పుడు అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలబెట్టారు. ఈవో గారు సమాధానం చెప్పరు ఈ విషయానికి. అసలు ఈవో గారు రూములో ఏసీ పనిచేస్తుంది, ఫ్యాన్లు పనిచేస్తున్నాయి, కానీ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. అసలు ఇది ఏ విధంగా చూడాలి? అసలు ఆ రథశాలలో కరెంటు లేదు. అసలు కరెంటు ఉన్నా కానీ ఒకవేళ ఎండిన చెక్కతో రథం చేసి తయారు చేసిన దానికి సర్క్యూట్ రాదు. ఇదంతా ఎవరో దుండగులు చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. పిచ్చి వాళ్ళు, ఎవరో మతిస్థిమితం లేని వాళ్ళు చేశారు అని చెప్తే ఈసారి బాగుండదు. ఈ మేము చలో పిఠాపురం చలో అన్ని కార్యక్రమాలు తీసుకున్నామంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వారు గట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.